వెల్కమ్ టు ఐ7 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. దెబ్బకు దెబ్బ తీయాలనుకుంటున్న సమంత చైతుకి గట్టిగానే ఇస్తుందట. ఏం మాయ చేశావేతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది సమంత. మాతృభాష మలయాళమే అయినా 16 నెలల తెలుగు అమ్మాయిలా ఉన్న సమంతను తెలుగు ప్రేక్షకులు తమ సొంత కుటుంబ సభ్యురాలిగా చూసుకున్నారు. అందుకే ఆమె అగ్ర హీరోలందరితో సినిమా చేసిన బ్లాక్ మాస్టర్లు అయ్యాయి. మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్, నాని, విజయ్ దేవరకొండతో చేసిన సినిమాలు మంచి విజయాన్ని అందించి సమంత కెరీర్ గ్రాఫ్ను ఒక్కసారిగా పెంచేశాయి. ఇక నాగ చైతన్యతో చేసిన సినిమాలు దాదాపు అన్ని సక్సెస్ కావడంతో ఈ జంట సూపర్ హిట్ పేరుగా ప్రశంసలు అందుకున్నారు. అయితే అదే సమయంలో ఇద్దరు ప్రేమలో పడటం, అక్కినేని ఫ్యామిలీ అందుకు ఆమోదం తెలపడం అన్నీ జరిగిపోయాయి. అయితే కొన్ని కారణాంతరాల వలన ఇద్దరు విడాకులు తీసుకున్నారు. తర్వాత సమంత మానసికంగా, శారీరకంగా అనారోగ్యం పాలైంది. అందుకే సినిమాలు సైతం తగ్గించుకుంది.